కాసేపట్లో రాజ్ భవన్ కు వెళ్ళనున్నారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి, ఇతర నేతలు. కాంగ్రెస్ నుంచి గెలిచిన 64 మంది ఎమ్మెల్యేలు సీఎల్పీ నేతగా రేవంత్ రెడ్డిని ఎన్నుకున్నట్లు సంతకాలతో కూడిన లేఖను గవర్నర్ కు అందించనున్నారు. రేపు మధ్యాహ్నం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారని, అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని కోరనున్నారు. మరోవైపు రేపటి ప్రమాణ స్వీకారానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు. ఖర్గే, సోనియా, రాహుల్ తో పాటు ఏఐసీసీ నేతలను ఆహ్వానించారు. ఇండియా కూటమి లీడర్లు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు ఇన్విటేషన్లు పంపించారు. రాజ్భవన్ కు కాంగ్రెస్ నేతలు వెళ్లడంతో పాటు రేవంత్ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానాలపై మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, రాజ్భవన్ కు ఎవరెవరు వెళ్లనున్నారు, అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ నేతల బృందం రాజభవన్ కు బయలుదేరింది. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన 64 మంది ఎమ్మెల్యేలు సీఎల్పీ నేతగా రేవంత్ రెడ్డిని ఎన్నిక చేసుకున్నట్టు, అదేవిధంగా ఒక పత్రం మీద అందరి సంతకాలతో కూడిన లేఖను గవర్నర్కు అందజేయడానికి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్లి రవితో పాటు మరికొంతమంది నేతలు కొద్దిసేపటి క్రితం రాజ్భవన్కు బయలుదేరారు. మరికాసేపట్లో రాజ్భవన్కు వెళ్ళి గవర్నర్కు ఆ లేఖను అందజేయనున్నారు. ఇక ప్రభుత్వం సంబంధించిన ఏర్పాట్లకు కూడా గవర్నరు ఆహ్వానం పలకాలని కూడా కోరున్నారు. అయితే ఇప్పటికే గవర్నర్కు ఒక దఫా కలిసిన కాంగ్రెస్ నేతలు ఇక రేపు ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా రాజ్భవన్ వర్గాలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో రేపు ప్రమాణ స్వీకారానికి చాలామంది హాజరు కావాలని కూడా ఆహ్వానాలు పంపారు కాంగ్రెస్ సంబంధించిన నేతలు. జాతీయ నాయకులు కావచ్చు, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన నాయకులు కావచ్చు, అదేవిధంగా తెలంగాణలోని వివిధ పార్టీలకు సంబంధించిన నేతలు, వివిధ ప్రముఖులను, పారిశ్రామికవేత్తను, అదేవిధంగా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన నటీ నటులను అందరినీ ఆహ్వానం పంపుతున్నట్లు తెలుస్తుంది. మనతో ఇప్పుడు కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నాయకులు వైస్ ప్రెసిడెంట్ చామల కిరణ్ ఉన్నారు. సార్, చెప్పండి సార్, గవర్నర్ దగ్గరికి కాంగ్రెస్ సంబంధించిన బృందం వెళ్ళింది, అదేవిధంగా రేపటి సంబంధించిన గెస్ట్లు ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు రాబోతున్నారు, ఇప్పటివరకు ఎంతమందికి ఆహ్వానాలు పంపారు? రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో పొద్దున ఖర్గే గారిని, కేసీ వేణుగోపాల్ గారిని, ఇప్పుడే సోనియా గాంధీ గారిని, హుడ్డా గారిని, హర్యానాకు సంబంధించినటువంటి ఎక్స్ చీఫ్ మినిస్టర్ అందరినీ కూడా కలవడం జరిగింది. పొద్దున చాలామంది సిడబ్ల్యూసీ మెంబర్స్ కూడా, ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ గతంలో ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. ముఖ్యంగా ఈ 4 రాష్ట్రాల ఎన్నికలలో కాంగ్రెస్కి ఇక్కడ పాజిటివ్ రిజల్ట్స్ రావడం, అందరికి కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకోవాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉండడం వల్ల ఏఐసిసి ఈరోజు ఆల్రెడీ ఆ కార్యక్రమంలో ఉంది. మనకు ఒక లిస్టు కూడా వస్తుంది ఎవరెవరు విఐపీస్ వస్తారు అనేది ఇంకో 2 గంటలల్లో. ఢిల్లీ నుంచి ఆ లిస్ట్ వచ్చిన తర్వాత మీకు మేము తెలియజేస్తాం. అలాగే రాష్ట్రంలో కూడా అన్ని పొలిటికల్ పార్టీస్ని ఈరోజు ఇన్వైట్ చేయాలనుకుంటున్నాం. పొలిటికల్ పార్టీసే కాకుండా ఈ సివిల్ సొసైటీకి సంబంధించినటువంటి నాయకులను, అలాగే గతంలో ఉద్యమంలో పాల్గొన్నటువంటి కొంతమంది నాయకులు, ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే అమరవీరులైన కుటుంబ సభ్యులను కొంతమందిని లిస్ట్ తయారు చేసి ఈరోజు ఇక్కడికి, ఎందుకంటే వాళ్ళు కూడా దీంట్లో భాగస్వాములే. ఈరోజు బంగారు తెలంగాణ చేసుకోవాల్సిన అవసరం ఉంది తెలంగాణలో. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తారు కాబట్టి వీళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేసి ఒక ఆలోచనతోటి ముందుకు పోయి ఇప్పటికైనా తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాల మీద నినాదం మీద తెచ్చుకున్న తెలంగాణను మళ్ళీ ఒక విధి విధానాలతో దీన్ని బంగారు తెలంగాణకు రూపుదిద్దే విధంగా పాలన ఉండాలని కోరుకుంటున్నాను. అంటే ప్రధానంగా జాతీయ నాయకత్వం ఏఐసీసీ ప్రెసిడెంట్ ఖర్గే కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏఐసీసీ నేతలు వాళ్ళందరినీ కూడా ఆహ్వానం పలుకుతున్నారు. రేపు మరి సోనియా, ప్రియాంక, రాహుల్ గాంధీ ముగ్గురు వచ్చే అవకాశం ఏమైనా ఉందా, లేకపోతే ఒకరే వచ్చే అవకాశం ఉందా? అదే, వాళ్ళ ముగ్గురిని ఇన్వైట్ చేయడం జరిగింది. నాకు తెలిసి వాళ్ళు కన్ఫర్మ్ చేశారు, ఎందుకంటే సోనియా గాంధీ గారి ఇంటికి ఇప్పుడే వెళ్ళి బయటకు వచ్చారు. వాళ్ళ అఫీషియల్ కన్ఫర్మేషన్ రాగానే మనం చెప్తాం, ఎందుకంటే బేసిక్గా చాలామంది రావాలనుకుంటారు, ఎవరు వస్తారు ఎవరు రావట్లేరు అనేది ఒక లిస్టు ప్రొఫార్మా ఇస్తారు. వాళ్ళందరికీ ప్రోటోకాల్ ప్రకారం ఎయిర్పోర్ట్ రిసీవింగ్ నుంచి వాళ్ళు ఇక్కడికి వచ్చినాక వాళ్ళకి ఏర్పాట్లన్నీ కూడా చేయాలి కాబట్టి అవన్నీ మీకు సాయంత్రం లోపు మేము తెలియజేస్తాం ఎవరు ఎగ్జాక్ట్గా వస్తారు అనేది. అంటే తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కావచ్చు, ఏపీకి సంబంధించిన సీఎం జగన్, అక్కడ మాజీ సీఎం చంద్రబాబు, ఇలాంటి వాళ్ళకు కూడా ఆహ్వానం పంపుతున్నారా, పంపారా ఇప్పటివరకు? అది మా యొక్క సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొంతమంది దాని మీద వర్క్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఈ రాష్ట్రంలోనే కాదు, తెలుగు రాష్ట్ర పక్కలో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రం నుంచి కూడా నాయకుల్ని ఇన్విటేషన్ ఇవ్వాలని ఆలోచన ఉంది. దానికి సంబంధించిన కార్యక్రమం నడుస్తుంది. వాళ్ళ దగ్గర నుంచి అప్రూవల్, వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ఐటినరీ కన్ఫర్మ్ అయిన తర్వాత మనకు క్లారిటీ వస్తుంది. ఇన్విటేషన్ అయితే అందరికీ ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాం. తమిళనాడు సీఎం స్టాలిన్తో పాటు మిగతా రాష్ట్రాలు, అంటే ఇండియా కూటమి భాగస్వామ్యంలో భాగంగా చాలా పార్టీలు ఉన్నాయి కాబట్టి వాళ్ళని కూడా పిలిచే అవకాశం ఉందా? వాళ్ళకు ఎవరు, అంటే ఎవరు వెళ్ళి ఇన్విటేషన్ ఇస్తారు, ఫోన్లో సమాచారం అందిస్తారు? ఇది ఏఐసీసీ తీసుకున్నటువంటి బాధ్యత. అది ఏఐసీసీ నాయకులు ఇక్కడ దీపాదాస్ మున్షి గారు, ఏఐసీసీ సెక్రటరీలు మాణికరావు ఠాక్రే గారు. ఆ బాధ్యతలు ఏదైతే
ఏఐసిసిలో లో డిసైడ్ చేసి ఎవరిని ఇన్వైట్ చేస్తే బాగుంటుంది అనే ఆలోచన ఇన్విటేషన్ అయితే అందరికీ సార్ ఎవరు వస్తారు ఎవరికి ఇన్విటేషన్ ఇచ్చారు అనేది మన క్లారిటీ ఏఐసిసి నుంచి వస్తుంది ఎస్పెషల్లీ భారతదేశంలో ఉన్నటువంటి ఇండియా కూటమికి సంబంధించిన సబ్జెక్టు ఏఐసిసి తరపు నుంచి మాట్లాడుతారు వాళ్ళు వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఇన్వైట్ చేస్తే మనం మీకు అదే మనకు సాయంత్రం కల్లా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఏఐసిసిలో ఎవరెవరికి ఇన్విటేషన్లు ఇచ్చారు ఎవరితోటి కమ్యూనికేషన్లు ఎవరెవరు ఆల్రెడీ కన్ఫర్మ్ చేశారు అనేది సాయంత్రం వెల్లడిస్తారు అంటే బహుశా ఎంతమంది గెస్టులు వచ్చే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు అంటే ఇటు రాజకీయ నాయకులు కావచ్చు లేకపోతే వ్యాపారవేత్తలు కావచ్చు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు కావచ్చు వీళ్ళందరికీ మీరు ఇన్విటేషన్ పంపిస్తారని అనుకుంటున్నారు ఇప్పటివరకు ఎంతమందికి మీరు ఇన్విటేషన్ పంపారు ఒకవేళ వస్తే ఎంతమందికి ఇక్కడ అరేంజ్ చేసే అవకాశం ఉంటుంది సి ముఖ్యంగా మేము రెండు డయాస్లో ఒకటేమో విఐపీస్కి ఒక డయాస్ ఒకటేమో ప్రోటోకాల్ ప్రకారం ఎవరైతే ప్రమాణ స్వీకారం చేస్తారో గవర్నర్ గారు ఆధ్వర్యంలో అదొక డయాస్ ఉంటుంది వీలైనంత మటుకు ఇటువంటి విఐపీస్ అందరినీ కూడా సెకండ్ డయాస్ మీద అకామిడేట్ చేయడం జరుగుతుంది అలాగే ఒక 1000 మంది డిగ్నిటరీస్కి మనము ఒక గ్యాలరీ కూడా ఏర్పాటు చేస్తున్నాం ఎందుకంటే ప్రతి ఎమ్మెల్యేకు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు కూడా పాసులు ఇవ్వడం జరుగుతుంది 65 మంది ఎమ్మెల్యేలు అలాగే పక్క పార్టీ నుంచి కూడా కొంతమంది ఎమ్మెల్యేలు వస్తా అంటే కూడా మాకు అభ్యంతరం లేదు ఎందుకంటే ఇది తెలంగాణకు సంబంధించినటువంటి కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వం ఫామ్ అవుతుంది ఇది కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం కాదు వీలైనంత మటుకు 1000 మందిని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఓన్లీ వీవీఐపీ డిగ్నేటర్స్ని తర్వాత మీ అందరికీ తెలిసిందే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్యకర్తలు ప్రజలు అందరూ కూడా ఉత్సాహంగా రావాలని అందరూ కూడా ఫోన్లు చేస్తారు ఇక్కడ పర్యవేక్షణ జరిగేటప్పుడు కూడా చీఫ్ సెక్రటరీ గారికి డీజీపీ గారికి మరియు ప్రోటోకాల్ ఆఫీసర్లకు అందరికీ కూడా ఈ యొక్క ప్రజలకు ఇబ్బంది జరగకుండా వచ్చిన ప్రజల్ని మనం ఏ ట్రాఫిక్ నిబంధనలు లేకుండా వాళ్ళందరూ కూడా వీలైనంత తొందరగా స్టేడియం వైపు వచ్చే విధంగా వాళ్ళకి ఇబ్బందులు లేకుండా ఏవైతే కార్యక్రమాలు ఉంటాయో అవి చేయాలని కోరుకోవడం జరిగింది ఓకే ఇది మొత్తానికి అయితే కాంగ్రెస్ పార్టీ రేపు జరగబోయే ప్రమాణ స్వీకారం కార్యక్రమం కావచ్చు అదేవిధంగా విజయోత్సవ సభ కావచ్చు అదేవిధంగా కృతజ్ఞత సభ కావచ్చు ఇది పెద్ద ఎత్తున నిర్వహించాలని భావిస్తుంది ఎందుకంటే ఎల్బీ స్టేడియంలో ఇప్పటికే ఏర్పాట్లు చేసారు అక్కడ అదేవిధంగా ఆ సభకు హాజరు కావడానికి చాలామంది జాతీయ నాయకులకు కూడా ఆహ్వానాలు ఇప్పటికే పంపారు ఢిల్లీలో ఉన్న రేవంత్ రెడ్డి ఇప్పటికే ఏఐసీసీ పెద్దలందరూ కలిశారు వాళ్ళని వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్ తీసుకోవడంతో పాటు రేపు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా రావాలని కూడా కోరడం జరిగింది అదేవిధంగా తెలంగాణలో ఉద్యమంలో పనిచేసిన ఉద్యమకారులు కావచ్చు తెలంగాణలో అమరులైన అమరవీరుల కుటుంబాలను కావచ్చు వాళ్ళని కూడా రేపు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా రావాలని కూడా ఆహ్వానం పంపినట్లు తెలుస్తుంది అదేవిధంగా రాజకీయ పార్టీలు అంటే తెలంగాణలో ఉన్న వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన అధ్యక్షులను కావచ్చు అదేవిధంగా ఇక్కడ ఉన్న మాజీ సీఎం కేసీఆర్ కావచ్చు అదేవిధంగా మంత్రులు కావచ్చు మొన్నటి వరకు మంత్రులుగా పనిచేసిన నేతలు కూడా వాళ్ళని కూడా ఆహ్వానం పలికినట్లు తెలుస్తుంది ఇక ఏపీకి సంబంధించిన సీఎం జగన్తో పాటు అక్కడ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తో పాటు పక్కన ఉన్న తమిళనాడుకు సంబంధించిన సీఎం స్టాలిన్ తో పాటు మిగతాకు సంబంధించిన రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలు మాజీ సీఎంలను కూడా ఆహ్వానించాలని కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే భావిస్తున్న పరిస్థితి అయితే ఇప్పటికే చాలామంది నేతలకు అయితే ఆహ్వానం పంపినట్లు తెలుస్తుంది ఇక తెలంగాణ ఏర్పాటులో చాలా కీలకంగా పనిచిన చిదంబరం కావచ్చు మీరా కుమారి కావచ్చు అదేవిధంగా కురియన్ లాంటి ఈ నేతలను కూడా రేపు రావాలని ఎందుకంటే తెలంగాణ ఏర్పాటులో చాలా కీలకంగా వివరించారు వారు వారికి కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది కాబట్టి అధికారంలో చేపట్టే సమయంలో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వాళ్ళు కూడా వస్తే బాగుంటుందని కూడా ఇప్పటికే ఒక లిస్ట్అవుట్ చేశారు చాలామంది నేతలు ఏఐసిసి నుంచే ఆహ్వానాలు పంపుతున్నట్టు తెలిసింది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పీసీసీ నేతలు కూడా ఆయా సంబంధించిన వాళ్ళకు ఏదైతే కేటాయించిలో ఆ కేటాయించిన నేతలను పిలవడానికి అయితే వాళ్ళు కూడా కసరత్తు చేస్తున్న పరిస్థితి అని కూడా మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ రేపు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని భారీగా సక్సెస్ చేయడానికి గెస్టులను అన్ని దేశ నలుమూల నుంచి అన్ని రాష్ట్రాల నుంచి తెలిసిన ప్రముఖులందరినీ పిలిచి వాళ్ళని ఈ తెలంగాణ రాష్ట్రానికి తీసుకురావడానికి హాజరయ్యేలా చూడడానికి అయితే కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పటికే ఇటు తాజకృష్ణలు కావచ్చు పార్కైదు కావచ్చు అదేవిధంగా గచ్చిబౌలిని హోటల్ హెలెన్లో కావచ్చు రూములు అయితే బుక్ చేసి ఉన్నాయి కొంతమంది ఇవాళ నైట్ వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళని ఆయా హోటల్స్లో అకామిడేట్ చేసేలాగా చూస్తున్నారు రేపు ఉదయం వచ్చే వారికి కూడా ప్రోటోకాల్ ఇబ్బంది తలెత్తకుండా కూడా ప్రోటోకాల్ కూడా ఏర్పాటు చేసి అదేవిధంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వాళ్ళకు సంబంధించిన సిబ్బందిని కూడా ఏర్పాటు చేస్తున్నట్టు కాంగ్రెస్ సంబంధించిన నేతలు అయితే చెప్తున్నారు ఓటు స్టూడియో రైట్ రాజు థ్యాంక్ యూ